పవన్ కళ్యాణ్ ఒక చవట సన్నాసి. ఎవరైనా ఒక లీడర్ ఏమనుకుంటాడు, నేను నా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతానని ఎవడని చెప్తాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి అంటే దించేస్తామని చెప్తున్నాడు. కానీ నాకు ఓటేయండి, నేను ముఖ్యమంత్రి అవుతాను, నా పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ సవట సన్నాసి చెప్పే దమ్ము లేదు, ధైర్యం లేదు. నేను ఒకటే చెప్తాను పవన్ కళ్యాణ్కి, నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పులు నాకటానికి పనికొస్తావు తప్ప, చంద్రబాబు నాయుడు తొత్తుగా మారటానికి పనికొస్తావు తప్ప, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నువ్వు ఉర్లూళ్ళ ఊడుతున్నావు తప్ప, నీకు నిజంగా నువ్వు లీడర్ అయితే, నువ్వు దమ్మునాడు అయితే, నీ పార్టీని జనసేన పార్టీని 175 నియోజకవర్గాల్లో నువ్వు నిలబెట్టు, అప్పుడు నువ్వు మాట్లాడు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాను. నేను ఒకటే చెప్తాను పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటని ఇంచె కూడా ఈ పవన్ కళ్యాణ్ కాదు కదా, వీళ్ళ బాబు అంటే వీళ్ళ దత్త తండ్రి చంద్రబాబు అందరు కలిసి వచ్చినా కానీ ఏమి కూడా ఇంచు కూడా కదిలించలేదు. వారాహి వాహనాన్ని తీసుకొని వస్తాను, ఏం చేస్తాడో చూస్తాం. ఈ వారాహి వాహనాలు తిరుగుతావా, లేదా వరహం మీద తిరుగుతావా, లేకపోతే ఈ రాష్ట్రంలో పిచ్చి కుక్కలు తిరుగుతూనే ఉంటాయి, ఈ రాష్ట్రంలో పందులు తిరుగుతూనే ఉంటాయి, అందరూ ఇది స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం. ఇతను ఎవడు ఆపాడు, ఎవడు అడ్డుకున్నాడు, ఎవరు అడ్డుకోరా, ఇతనే ఇతను అంతటి ఇతనే ఒక 15 రోజులకో నెల రోజులకో విజిటింగ్ వేసాతో వస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వచ్చి జనాన్ని రెచ్చగొడతాడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడు, చెప్పులు చూపిస్తాడు, లేకపోతే కత్తులు తీస్తానంటాడు, లేకపోతే తొడలు కొడతాడు. ఇతని ఇతను సాంప్రదాయం ఏంటంటే ఈ విధమైన భాష. మా సాంప్రదాయం ఏంటంటే, మా లీడర్ మాకు నేర్పింది అంటే ప్రేమ అభిమానం, ప్రజల్ని బాగా చూసుకోవటం మాకు నేర్పిన విద్య. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ప్రతి గడపకి చేరవేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగటం లేదు. ప్రజలంతా కూడా 5 కోట్ల మంది ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. అధికారం లేని కులాలకు అధికారం తీసుకొచ్చేందుకే తన ప్రయత్నం అని చెప్తా ఉన్నారు. ఏ కులానికి అధికారం లేదు, ఇతను ధ్యేయం, ఇతని జెండా, ఎజెండా, ఇతని సిద్ధాంతం వల్ల ఒకటే, చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉండాలి, చంద్రబాబు నాయుడు చెప్పులు నాకాలి, చంద్రబాబునే ముఖ్యమంత్రి చేయాలి. అంతేగాని నేను ముఖ్యమంత్రి అవుతానంటాడు ఎవడన్నా. కానీ ఈ పనికిమాలినోడు ఏం చెప్తున్నాడంటే, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ వారాహి కానీ, లేకపోతే వరహం కానీ, లేకపోతే ఈ వాహనం ఎక్కి తిరుగుతాడు.